పార్టీ ఏర్పడింది. దురదృష్టం, సాంప్రదాయ రాజకీయాలకి తెరదించిన పరిస్థితి ఈ గత 5 సంవత్సరాలు. ఎందుకంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన, ఒక అంచనా ఉంటుంది, ఎవరికి ఏం వస్తాయి, ఎవరికి ఏం జరుగుతుంది. వాటన్నిటికీ భిన్నంగా సీనియర్ శాసనసభ్యులైనటువంటి పార్థసారథి గారిని పక్కన పెట్టడం, స్థాయి లేని వాళ్ళకు లేదా అర్హత లేని వాళ్ళకు తీసుకొచ్చి ఈ రోజున మంత్రి పదవులు కట్టబెట్టడం, వాళ్ళ ద్వారా ఈరోజు జిల్లా పార్టీ మొత్తం నిర్వీర్యం కావటం, మంత్రి పదవులు ఇస్తే ఆ మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు అందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యక్తులు పార్టీని నిర్వీర్యం చేసుకుంటా, పార్టీని బలహీనపరచుకుంటా గ్రూపులు పెంచి పోషిస్తూ ఉంటే పైనుంచి వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించారని చెప్తే నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోవడం దురదృష్టం. అట్లాగే 2 సంవత్సరాల ముందు నుంచే ఏ రకమైనటువంటి వ్యవహారం లేకుండా ఒక పనిగా పెట్టుకొని శారద గారు ఉండడు, వెళ్ళిపోతాడు, కృష్ణప్రసాద్ పోటీ చేయడు, నేను వెళ్ళిపోతానని కాదు పోటీ చేయడు అనే రకమైనటువంటి ప్రచారాలు ఉద్దేశపూర్వకంగా ఈ జిల్లాలో వర్గాలు గ్రూపులుగా ఏర్పడిన వాళ్లే బయటికి తీసి ఆ పరిస్థితి అటు శారద గారికి గెలిపించారు. మేము నిధులున్నా లేకపోయినా శాసనసభ్యులం, నాబోటి వాళ్ళందరం కూడా ప్రజలకు రోజు కనిపించుకుంటా మా ప్రయత్నం మా వంతు. మా దగ్గర నేను విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి సార్ నా నియోజకవర్గ అభివృద్ధికి 50 లక్షలు నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఆయన మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఒక ఇనిషియల్ ఇన్సూరెంట్ నేను ఇస్తానని చెప్పి చెప్పండి. నేను ఆనాటి తెలుగుదేశం ప్రతిపక్ష ఎంపీ అయిన కేసీఆర్ నాని గారికి ఫోన్ చేసి అడిగాను, సార్ ఇక్కడ ఏదో నాగులూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలని అడుగుతున్నారు, ఒక 50 లక్షలు ఇవ్వండి సార్. ఫోన్లో ఆయన చెప్పి 50 లక్షలు ఆయన ఎంపీ నిధులు అందించారు. అట్లాగే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వారి పదవీ కాలం చివరిలో అడిగితే 3 కోట్ల రూపాయల నిధులు ఎంత అప్పుకుంటే నేను నిధులు కావాలని అడగగానే వారు 2.5 కోట్లు ఇచ్చారు. కనకమేడల రవీంద్ర కుమార్ గారు అడిగితే 50 లక్షలు ఇచ్చారు. ఈ రకంగా ప్రతిపక్షాల వాళ్ళు సహకరించారు, తప్పితే స్వపక్షంలో ఉన్నవాళ్ళు 1 రూపాయి కూడా వాళ్ళ పరిస్థితి, 1 రూపాయి కూడా నన్ను అభివృద్ధికి అయినప్పటికీ కూడా అన్ని విభాగాల్లో మైలవరం నియోజకవర్గం ముందుండేట్టుగా చర్యలు తీసుకున్నాను, నా బాధ్యత నేను చేస్తా ఉన్నాను. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత తొలినాళ్ళలో నేను నాకు ఒక ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి నా స్పిన్నింగ్ ఇండస్ట్రీ, దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ లేక రాక ఆ పరిశ్రమకి, స్పిన్నింగ్ పరిశ్రమకి ఆ పరిశ్రమలన్నీ కుదేలవుతూ ఉంటే ఆ పరిశ్రమ నుంచి శాసనసభలో అడుగుపెట్టి నన్ను అక్కడ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు విడుదల చేయించమని చెప్పి అడిగితే నేను ముఖ్యమంత్రి గారికి వినతిపత్రాలు ఇచ్చాను, ఇట్లా నిధులు విడుదల చేయించండి, ఇండస్ట్రీ బాగాలేదు, పరిశ్రమలన్నీ దెబ్బతింటా ఉన్నాయి, పరిశ్రమలో మూతపడే స్థితి వచ్చింది. అంటే ఒక 4 మాసాలు టైం ఇవ్వండి, 4 మాసాల తర్వాత విడుదల చేద్దాం అన్నారు. 4 మాసాలు సంవత్సరం అయింది, సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయిన తర్వాత నిధులకు ఇబ్బంది ఉంది, నిధులు విడుదల చేయలేము, ముందేమో క్యాలెండర్లో పెడతాం, క్యాలెండర్ ప్రకారం చేస్తా ఉన్నారు, తర్వాత విడుదల చేయలేము, నిధులు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారి చేత్తో 2005-10 ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రం నెలకొల్పి వాటికి మనం ఇచ్చిన పాలసీలో భాగంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఏవో ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇచ్చిన ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తే మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎవరికి ఇవ్వాల. సరే 4 సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత ఏమన్నారంటే అందరికీ ఇవ్వలేము కానీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ ముగ్గురికి సంబంధించిన క్లియర్ చేస్తాం. ఒకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మద్దాలి గిరి గారికి, 2 పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గారికి సంబంధించి, 3 నాకు సంబంధించిన ఇస్తామని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి ఆ తర్వాత అందరికీ ఇండస్ట్రీకి ఓపెన్ మా ముగ్గురికి ఇస్తామని చెప్పడం, ఆ మేరకు పలు పర్యాయాలు మేము ముగ్గురం కలిసి సీఎంఓకి తిరగటం, ఆ తర్వాత ఆగస్టులో గిరిగారికి సంబంధించిన పరిశ్రమకు నిధులు విడుదల చేయటం, అట్లాగే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ నాకు డేట్ సెట్ గుర్తులేదు, జోగి రమేష్ గారికి సంబంధించిన నిధులు విడుదల చేయటం, మళ్ళీ నాకు సంబంధించిన వాటిని నిధులు విడుదల చేయాలి. అదే నేను పలు పర్యాయాలు తిరిగితే ఇక్కడ ఉన్నటువంటి క్వార్టరీ ఏం చెప్పారు, నిధులు విడుదల చేస్తే కృష్ణప్రసాద్ ఉండడు, పార్టీ మారతాడు, ఇంకోటో ఈ రకమైనటువంటి నా మీద బురద చేస్తాం, నాకు ముందుగానే ఆత్మన్యూనతా భావం కలిగించే మాటలు మాట్లాడటం. సరే మీ కర్మ మీరు ఇస్తే ఇచ్చారు, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. నేను ఒక చిన్న వ్యాపారవేత్తగా నా 21 సంవత్సరాల వయసులో మొదలెట్టి ఈరోజు ఒక స్థాయికి మెట్టే ఎక్కువ భగవంతుడు ఆశీస్సులతో, నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎదిగాను.
సరే అయ్యే రోజు అవుతాయి, జరిగే రోజు జరుగుతాయి, నాకు మంచి జరుగుతుంది అని కూర్చుంటే, నేను పోటీ చెయ్యను అని చెప్పిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పిలిపించి నీ ఇన్సెంటివ్స్ ఇస్తాం తక్షణం, అట్లాగే నీకు రాబోయే ఎన్నికల్లో నిధులు కూడా అందజేస్తాము, నీకు వనరులు కూడా సమకూరుస్తాము అని కూడా నాకు చెప్పడం జరిగింది. కానీ ఏవైనా అప్పటికే నేను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను, అనుకున్నవి జరగలేదు. నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి కొంతమేరకే నేను న్యాయం చేయగలిగాను, తప్పితే పూర్తి న్యాయం చేయలేకపోయాననే భావనతో నేను ఇక ఆ వేదిక నుంచి తప్పుకుందామని ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల వారు నాకు సీతిస్తామన్నా వనరులు సమకూరుస్తామన్నా ముందుకి రావటం జరగలేదు. సరే ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు డబ్బులు వచ్చిన తర్వాత అని, నాకు కాదు చాలామందికి, వారికి కావాల్సిన వాళ్ళకి అయిన వాళ్ళకి అందరికీ నిధులు విడుదల చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను నా వ్యాపారాలు పక్కన పెట్టి అన్నిటినీ వదిలిపెట్టి నా కుటుంబాన్ని వదిలిపెట్టి 6 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ప్రజల కోసం మమేకమై నా వ్యాపారాలను ఎంత నష్టాలు వచ్చినప్పటికీ నేను పట్టించుకోకుండా పనిచేస్తే చివరికి నాకు ప్రభుత్వం నుంచి దక్కింది, నాకు రావాల్సిన ప్రోత్సాహకాలే నాకు వస్తే 31 కోటికి కానీ 28 కోట్లున్నర ఎంతో వస్తే దాన్ని కూడా వీళ్ళు నాకేదో ఆపాదించి నా మీద బురద జల్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రోజున రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు, కానీ నేనున్న పార్టీ Y0 175 అని మాట్లాడుతూ ఉంది. మరి నేను భయపడేవాడిని అయితే, నేను తప్పు చేసేవాడిని అయితే Y0 175 అనే పార్టీలోనే అధికారం ఉంది కాబట్టి అక్కడే కొనసాగాలి. నేను అధికారం కోసం, పదవుల కోసం, వేటి కోసం ఏ వేదికలు మార్చాల్సిన అవసరం లేదు. నా మనసు గాయపడ్డది. ముఖ్యమంత్రి గారు, రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఈ ఇంట్లోనే ఒకరోజు బస చేసి గారు భోజనం చేసి వెళ్ళారు. ఆ రోజు నా పిల్లలు, చిన్నపిల్లలు, ఈరోజు ఒక పాపకు పెళ్లి అయింది, ఇంకొక ఇద్దరు పిల్లలు చదువులు చివరి దిశలోకి వచ్చే వయసుకి ఎదిగారు. అప్పటి నుంచి కూడా నేను ఆ కుటుంబంతోనే పనిచేశాను. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి లాగా మాట తప్పను, మడమ తిప్పను అనే మాటలకి ఇప్పుడున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో సమర్థులు అయితే కావచ్చేమో తెలిపిండు, లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ పని వాటిలోకి ఏదో రాస్తుంటారా, తెలుగుదేశం అంటుంటారు చెప్తే దాంట్లో ఏం వాస్తలేదు అని చెప్పారు. కానీ మీరు ఎవరికి చెప్పకుండా కనీసం శాసనసభ్యులతో ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుకిస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాదు డబ్బులకే ఇసుకమ్మాలని ఒక నిర్ణయం తీసుకోవటం, దానికి 6 మాసాల పాటు ఆపటం, దాని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు, లేకపోతే బిల్డర్స్, ఇట్లా చాలా వర్గాలు అవస్థలు ఇబ్బందులు పాలయ్యారు. అట్లాగే మద్యం పాలసీలు కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం పేదలకు పట్టాలు ఇచ్చాం, ఆ పట్టాలు ఇచ్చిన భూములు మెరక చేస్తే ఈరోజు వరకు వాటికి బిల్లులు రాలేదు. అట్లాగే మన యువక కొన్ని రోడ్లు, డ్రైన్లు ఎప్పుడో అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఇస్తే ఈ రోజుకి కార్యకర్తలతో పనిచేయించాం, వాటికి ఎవరు కాంట్రాక్టులు తీసుకురాం కదా, ఏ గ్రామ నాయకులు, ఏ గ్రామ కార్యకర్తలు ఉంటే వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి తద్వారా ఒకరు పనులు చేస్తే కాకుండా గ్రామ అభివృద్ధితో పాటు 1 రూపాయి డబ్బులు మిగులుతాయి అని చెప్పి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఆ బిల్లులు రాక వాళ్ళంతా 2.5-3 సంవత్సరాల పాటు నానా అవస్థలు పడి ఈ రోజు కూడా వాళ్ళు కుయ్యోమూరు అని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మనం మాట తప్పాము, మడవ తిప్పాము. మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తే ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ సంక్షేమ పథకాలు, మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మా ఇంటి ముందు రోడ్డు కావాలి, మా ఇంటి ముందు డ్రైన్ కావాలి. ఇటీవలే నేను నా చివరి కార్యక్రమం మూలపాడులో చేస్తే ఎక్కడైతే ఆ త్రిలోచనాపురంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్న రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుని అయ్యాక ఇస్తాం, ఆ బస్తీకి సంబంధించిన రోడ్లు మొత్తం 12 రోడ్లు 13 రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుని అయ్యాక ఇస్తాం. కానీ వాళ్ళు మాకు డ్రైన్లు ఎందుకు నిర్మించడం అని చెప్పి అడుగుతూ వచ్చారు. ఇట్లా ఒకటి చేసినా ప్రజలు సంక్షేమం కోరుకుంటా ఉన్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య సమతూకం సాధించాల్సింది రాజకీయ నాయకత్వం ఏదైతే ప్రజలు కాదు, ఈ శాసనసభ్యులు కాదు. మీరు ఒకే కంటితో ముందుకు సాగుతా ఉంటే మరి ప్రజల దగ్గర మేము రోజువారీగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారి వల్లే మేము శాసనసభ్యులు అయ్యాము, ఒకటి తర్వాత మేము 0 లాంటి వాళ్ళమే, 95% ఓట్లు పార్టీ ఓట్ల వల్లే మేము గెలిచాము, చివరి 5% మేమంతా సమీకరించుకొని వచ్చి గెలిచాము, దానికి కార్యకర్తలను ఒకదాటి మీద నడిపించాము, ప్రజలకి నమ్మబలికాము, ప్రజలకి మంచి చేస్తామనే నమ్మకం కుదిరిన తర్వాత మాకు అవకాశం కల్పించారు. మరి మేము ఈరోజు చేయలేకపోయాం కదా, అభివృద్ధిలో వెనకబడ్డాం కదా,
జీ కొండూరు నుంచి గంగినేనికి రోడ్డు ఆ కాంట్రాక్టర్ ని కాళ్ళ ఏలాబడి బతిలాడి తీసుకొచ్చి ఇది చేపిస్తే, అతను ఈరోజు 9 కోట్ల రూపాయలు విలువైన వర్క్ 33 కోట్ల రూపాయలు పనికి కానీ చేస్తే మనం 1 రూపాయి బిల్లు లేకపోయాం. ఎన్నిసార్లు తిరిగినా దాని మీద నేను ఫలితం తీసుకురాలేకపోయాను. ఆ కాంట్రాక్టర్ అంతవరకు పనిచేసి 130 కలవట్లు ఉంటే దాదాపు 120 కలవట్లు పూర్తి చేశాడు. 4 బ్రిడ్జ్లు ఉంటే పూర్తి చేసి ట్యాంక్వి. ఈరోజు ఇంకా పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది పరిస్థితి. అట్లాగే కందులపాడు నుంచి నాగులూరు వరకు నేను 45 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రత్యేకంగా నేను తిప్పిన తిప్పలబడి తీసుకొస్తే ఆ కాంట్రాక్టర్ వేరే ప్రాంతాల్లో బిల్లులు నాకు చెల్లించలేదు కాబట్టి అది చెల్లిస్తేనే నేను ఇక్కడ ఈ వర్క్ మొదలెడతానని చెప్పి వాళ్ళు ఆపడం జరిగింది. వాళ్ళు ఎన్ని రకాలుగా బతికేలాడినా ఇప్పుడు ఆ రోడ్లో వెళ్ళాలంటే ప్రజలు నరకయాత్ర పడతా ఉన్నారు. మరి మనం సమతుల్యత ఎక్కడ సాధించాం? అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి మధ్య ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళా, ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళా, అక్కడ ఆ తల్లి అడిగింది, అయ్యా మీరు ఇచ్చే అమ్మ ఒడి లేకపోతే మీరు ఇచ్చే ఈ చేయూతలు ఇవన్నీ కాదయ్యా, నా బిడ్డకు ఒక ఉద్యోగం వస్తే నా కుటుంబం వీటన్నిటి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నా బిడ్డ మీద నేను ఆధారపడతా కదా, నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుందనే ఒక సంతోషం, అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుందని ఆనందం ఉంటాం, ఏది నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించు నాకు ఏమి వద్దు నా అన్ని ఆపేసే అడిగిందో తల్లి, నేనేం చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నా పరిశ్రమలు. ఇది ఒక శాసనసభ్యుడిగాను ఒక నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను. మైలవరం శాసనసభ్యుడిగా కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. మరి ఆ విషయంలోనూ మనం మాట తప్పాం, మడని తిప్పాం. దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యులు కూర్చోబెట్టుకుని ప్రజాస్వామ్యం, మనది ప్రజాస్వామ్య దేశం, మన ప్రజాస్వామ్యంగా ముందుకు పోవాలి. కానీ మీరు Y0 175 అంటున్నారు చెప్తే దానికి తగ్గ నిర్దిష్టమైన చర్యలేదు. Y0 175 అనే మన నినాదం అసలు వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నా. అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి, మెజార్టీ మార్కు దాటాలని మనం కోరుకోవాలి. కానీ Y0 175 అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ నమ్మాం? మనం ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి 151 ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం. మరి 155 ఇస్తే మన పరిస్థితి ఏమవుతుంది? ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది? ప్రజల పరిస్థితి ఏమవుతుంది? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకుడు గెలవకూడదు లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలి. నా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా చెప్తే ఆయన ఆ రోజున Y0 1 294 అని నినాదం రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 294 నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ శాసనసభ్యులకి సమగౌరవం ఇచ్చారు, వాళ్ళకి సమయం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు విన్నారు. నేను ఆ రోజున నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ ఈ ప్రాంత సమస్యల కోసం వారి దగ్గరికి ఎన్ని పర్యాయాలు వెళ్ళినప్పుడు కూడా మాకు ఆయన ఇంటి గేట్లు బార్లా తెలుసుండే. కానీ నేను ఒక శాసనసభ్యుడిని కూడా ముఖ్యమంత్రి గారిని 4 పర్యాయాలు కలవటమే గగనమైనటువంటి పరిస్థితి. బయట ఎక్కడో కార్యక్రమాల్లోనూ వివాహాల్లోనూ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదికల మీద వేదికను పంచుకోవడం చెప్తే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు 5 సార్లు చెప్తే కలిసి ఆ ఉన్నది కూడా చెప్పుకునే అవకాశం లేని పరిస్థితి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ